మొన్న కర్ణాటకని మొన్న హిమాచల్ ప్రదేశ్ ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో కూడా మేమే అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ గడ్డ మీద ఏ లక్ష్యంతోనైతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినో కార్యకర్తల్ని నాయకుల్ని అందర్ని కలుపుకొని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం డబ్బా ఓట్ల డబ్బా ఓపెన్ చేసిన వెంటనే తెరిచిన వెంటనే డబ్బా పగిలిన వెంటనే మొట్టమొదటిగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 40000 మెజారిటీతోని ఆదిలాబాద్ లో గెలుస్తున్నాం అందర్నీ కూడా ఎస్టీ గిరిజన సోదరులు దళిత బిడ్డలు అత్యంత వెనుకబడిన బీసీ బిడ్డలు మైనారిటీ సోదరులు అందర్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది నేను మే 8వ తారీఖు నాడు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 45 రోజులలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఊపందుకున్నది ప్రతి ఊర్ల కార్యకర్తలు పాత కార్యకర్తలందరూ గర్వాపసి కింద వెనక్కి వస్తున్నారు అట్లనే బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి బీఎస్పీ నుంచి ఎంఐఎం నుంచి అన్ని పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి వలస లాగుతలే ఆదిలాబాద్ పట్టణంలో అశేష ప్రజల ఆదిలాబాద్ ప్రజల్ని నేను పేరు పేరున నమస్కరిస్తున్నా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి బీసీల ద్రోహి జోగురామన్న ఎస్సీల ద్రోహి జోగురామన్న మైనారిటీల ద్రోహి జోగురామన్న గిరిజనుల ఎస్టీల ద్రోహి జోగురామన్న అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ప్రజాద్రోహి జోగురామన్నని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని నేను ప్రజలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని కోరుతున్నా।